శాసనసభ ఎన్నికలకు భాజపా నాలుగో జాబితా విడుదల చేసింది పన్నెండు మందితో కూడిన జాబితాను భాజపా ఎన్నికల కమిటీ ప్రకటించింది పూర్తి వివరాలు మా ప్రతినిధి జ్యోతికిరణ్ ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు ఆ వెంకటేష్ భాజపా నాలుగో విడత అభ్యర్థుల జాబితాను ఆ ప్రకటించింది కాసేపటి క్రితమే ఆ పన్నెండు మందితో కూడిన అభ్యర్థుల జాబితాను ఆ వెల్లడించింది ఇందులో ప్రధానంగా ఏదైతే ఎస్సీ ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి నియోజకవర్గాలని అందులో ఆ నియోజకవర్గం సంబంధించిన అభ్యర్థులను కూడా ఆ ప్రకటించింది తొలి విడతలో యాభై రెండు స్థానాలతో పాటు రెండో విడత ఒక స్థానానికి అభ్యర్థన ప్రకటించిన భారతీయ జనతా పార్టీ ఆ మూడో జాబితాలో కూడా ముప్పై మందితో కూడినటువంటి ఆ జాబితాను వెల్లడించింది ఈ రోజు నాలుగో విడతను కూడా ఆ పన్నెండు మందితో విడుదల చేసింది మొత్తంగా ఇప్పటి వరకు నాలుగు విడతల్లో వంద మంది అభ్యర్థులను భారతీయ జనతా పార్టీ ప్రకటించింది మరో పంతొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది అయితే ఇందులో జనసేనతో పొత్తు నేపథ్యంలో ఒక ఏడు స్థానాలను జనసేన కేటాయించే అవకాశం ఉన్నట్లయితే ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి మొత్తంగానైతే అయితే భారతీయ జనతా పార్టీ మరో రెండు రోజుల్లో నామినేషన్ల పర్వం ముగుస్తున్న నేపథ్యంలో అభ్యర్థులకు సంబంధించినటువంటి కసరత్తు అయితే పూర్తి చేసింది మరో ఈ పంతొమ్మిది స్థానాల్లో ఏడు స్థానాలు జనసేన కేటాయించారు మిగతా స్థానాలను రేపు తుది జాబితాను కూడా విడలించే అవకాశం ఉన్నట్లయితే ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి అయితే ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ ప్రకటించినటువంటి వంద అభ్యర్థుల అభ్యర్థులు ఉన్నారు ఆ వందలో అన్ని రకాలుగా సామాజిక వర్గాలకు కేటాయించినట్లయితే చెప్తూ వస్తున్నట్టు మహిళలతో పాటు బీసీలకు అధిక ప్రాధాన్యతని ఇచ్చారు ఎందుకంటే బీసీ నినాదంతో ముందుకెళ్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ బీ తెలంగాణలో కనుక బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ప్రకటించిన నేపథ్యంలో బీసీలకు నలభై వరకు స్థానాలను కూడా కేటాయించారు అందులో మహిళలు కూడా ఆ సముచిత స్థానాన్ని అయితే కల్పించారు మొత్తంగానైతే ఈ రోజు పర్యటించిన ఆ జాబితాలో చెన్నూరు ఎస్సు నియోజకవర్గానికి దుర్గం అశోక్ను అదేవిధంగా ఎల్లారెడ్డికి సంబంధించి వడ్డెపల్లి సుభాష్ రెడ్డి వేములవాడ ఉమ్మ అంతేకాకుండా ఉస్నాబాద్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి సిద్దిపేట డొడ్డి శ్రీకాంత్ రెడ్డి వికారాబాద్ సంబంధించి పెద్ది నవీన్ కుమార్ పెద్దింటి నవీన్ కుమార్ కొడంగల్ బంటూ రమేష్ కుమార్ గద్వాల బోయ శివ మిర్యాలగూడ సత్యనేని శ్రీనివాస్ మునుగోడు చెల్మల కృష్ణారెడ్డి అంతేకాకుండా నక్రేకిల్ స్థానానికి అంతే అంతేకాకుండా ములుగు ములుగు ఎస్టీ అజ్మీరా ప్రహ్లాద్ నాయక్ను మొత్తంగా అనేది పన్నెండు మందిలో ప్రహ్లాద్ నాయక్ ఇటీవల ఈటల ఆయన సమక్షంలో బీజేపీలో చేరారు మాజీ మంత్రి చంద్రులాలు కుమారుడైనటువంటి ప్రహ్లాదు ఇటీవల చేరారు అంతే అంతేకాకుండా ఆ మునుగోడుకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నేత అయినటువంటి ఆ చెల్మల కృష్ణారెడ్డి కూడా ఇటీవలే భాజపాలో చేరారు ఎందుకంటే కాంగ్రెస్ లో సీటు నిరాకరించడంతో బీజేపీలో చేరారు బీజేపీలో చేరడంతో ఆ టికెట్ కూడా కేటాయించారు మొత్తంగానైతే అయితే అన్ని వర్గాలకు ఆ సముచితం స్థానం కల్పించినట్లయితే భాజపా వర్గాలు అయితే వెల్లడిస్తా ఉన్నాయి